పంజాబ్ లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని కాశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయాన్ని కలుపుతూ భారతమాల పరియోజన పథకంలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొత్తగా ఎక్స్‌ప్రెస్ హైవేను డిజైన్ చేసింది. ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్స్‌ప్రెస్ హైవే నాలుగు ప్రధాన రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, హర్యానా, పంజాబ్ మరియు ఢిల్లీ మీదుగా వెళ్తుంది. ఈ నాలుగు రాష్ట్రాల్లోని కీలకమైన ప్రదేశాలను కలుపుతూ ఈ ఎక్స్‌ప్రెస్ వేను రూపొందిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ వే 5 ఏలను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఢిల్లీ అమృత్సర్ మరియు జమ్మూలోని కత్రా ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని 14 గంటల నుండి 6 గంటలకు తగ్గిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ హైవేలో పంజాబ్ లోని పఠాన్ కోట్ సమీపంలో బలూసా గ్రామం నుండి జమ్మూలోని కతువా సమీపంలో హీరానగర్ రోడ్ జంక్షన్ వరకు 44 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల రహదారిని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నిర్మిస్తోంది. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ హైవే నిర్మాణం పూర్తయితే ఢిల్లీ, పంజాబ్, హర్యానా, జమ్మూ మరియు కాశ్మీర్లకు వాణిజ్య మరియు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.